नमस्ते वेलकम टू टीवी 45 आ मेजर पंचायती मुनिसिपालिटी मार्चार कुप्पम मुनिसिपल अभिवृद्धि की जगन सरकार निधुल वर्षं कुर्पिंचिंदे डेवलपमेंट को 66 कोट्लु खर्चु पेट्टारु कानी प्रजलकु अवसरमय्ये मरुगुदोड्लनु निर्मिंचलेदु अन्नी एर्पाटु चेसी पब्लिक टॉयलेट्स नु एंदुकु निर्मिंचलेदनि स्थानिकुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु कुप्पंलो महिळल आवेदनपै टीवी 45 स्पेशल स्टोरी चित्तूर जिल्ला कुप्पंलो पर्यावरण परिशुभ्रततोने मेरुगैन आरोग्यम अन्नदी अक्कड पेरुकु मात्रमे गानी आचरण शून्यमनि स्थानिकुलु चेबुतुन्नारु माजी सीएम चंद्रबाबु सोंत नियोजकवर्गं कुप्पंलो महिळलु चाला इब्बंदुलु एदुर्कोंटुन्नारु कुप्पम मुनिसिपालिटी अभिवृद्धिकी जगन सरकार 66 कोट्ल रूपायलु निधुलु केटायिंचिना पब्लिक टॉयलेट्ल समस्य मात्रं समस्यगाने उंदि 5 मंडलाल नियोजकवर्गं उंदि 66 कोट्लु शांक्षन चेसिन निजमे एक्कड कानी मुरुगुदोड्लकु चाला इब्बंदिगा उंदि बेदाल जनालो कर्नाटक इंका तमिलनाडु इंका पक् राष्ट्रीय वी अवस्थल पड़ता अंदकनी मिम्मेल्ने अड़ता मुरुगुदोड्लु रेलवे स्टेशन पक्न का सूपर मार्केट इधी कायल मार्केट दर बस स्टाड पकला हास्पल एना मुरुगुदोड्लु कटेको स्वच्छ भारत मिशन द्वारा प्रजा अवसर कोरकु पब्लिक टॉयलेट्स निर्माण चेपट्टाली कानी स्वच्छ भारत मिशन को स्थानिक मुनिसिपल अधिकारुलु तूट्लु पोडुस्तुन्नारु कुप्पम चुट्टू पक्क ग्रामाल प्रजलु वेलादि मंदि वच्चि सायंत्रानिकि मल्ली वाळ्ळ सोंतूळ्ळकु वेल्तुंटारु इला वच्चे जनालु मलमूत्र विसर्जन कोसं नाना पाट्लु पडुतुंटारु पब्लिक टॉयलेट्स अंदुबाटुलो लेक वारु पड़े पाट्लु अंता इंता कादु मरुगुदोड्लु लेक महिळलु प्रयाणिकुलु अंता चाला इब्बंदुलु पडता उन्नारु कुप्पम बस स्टाड पक्ने मार्केट पूल मार्केट मैं अड़क वे लेडीस अंत चाल इबंधी मरुगुदोड्लु प्रस्तावने लेदु मुख्यमंत्री वर्यलु मीरु चेसिन अभिवृद्धि अंत कनबड़ताने कुप्पंलो कनीसं मोट्टमोदटिसारिगा शांक्षन चेसिन डब्बुनि एंटिकि विनियोगिस्तारो तेलियदु गानी महिळल कोसं मरुगुदोड्लना कट्टिंचंडि अनि तेलियजेस्तुंदि పురుషులు ఎక్కడో ఓ చోట చెట్టునో పుట్టనో గోడనో చూసుకుని పని కానిచేస్తున్నారు స్వచ్ఛతను ఎవరైనా కోరుకుంటారు కానీ సౌకర్యాలు అందుబాటులో లేకపోడమే బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేసేందుకు కారణమవుతోంది కుప్పం మేజర్ పంచాయతీ మున్సిపల్గా అప్గ్రేడ్ అయినా ప్రజా సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు కుప్పంలో 1-2 చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా గానీ నిర్వహణ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది దీంతో కొంతమంది ప్రజలు గుళ్ళు గోపురాలు ప్రభుత్వ కార్యాలయాలు బహిరంగ ప్రదేశాలు అని గాని చూడకుండా మలమూత్ర విసర్జనను కానిచేస్తున్నారు దీంతో పవిత్రమైన ప్రదేశాలు అపరిశుభ్రతకు లోనవుతున్నాయి మున్సిపాలిటీ శానిటేషన్ వర్కర్స్ దాన్ని శుభ్రపరిచేందుకు తీవ్ర కష్టాలు పడుతున్నారు చిన్న చిన్న దుకాణాలు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు షుగర్ రోగస్తులు పబ్లిక్ శౌచాలయాలు లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోలేక గంటల పాటు నరకం అనుభవించాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువులు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు 66 కోట్లు విడుదల చేసిన మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పబ్లిక్ టాయిలెట్ విషయాన్ని కొంచెంగా మన కౌన్సిలర్లు గారు అందరూ కూడా పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేసి మహిళలు అయితే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పబ్లిక్ లో తిరుగుతున్నది చూసిన నేనే కూడా చూసినాను అదే విధంగా ఈ షుగర్ పేషెంట్లు వీళ్ళంతా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు వీళ్ళందరి కోసం పబ్లిక్ టాయిలెట్లు ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ లోపల ఒక పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేసి ఈ సమస్యని మున్సిపాలిటీ పరిధిలో పరిష్కరించాలని నేను తెలియజేసుకుంటున్నాను కొన్ని కార్యాలయాలు వీధులు టెంపుల్స్ పక్కన కొన్ని పనుల నిమిత్తం వెళ్ళాలంటే ముక్కు మీద వేలు వేయాల్సిందే ఎందుకంటే కొన్ని ప్రాంతాలలో భరించలేని కంపు ఓ రెండు చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నా సరే ఓ చోట నిర్మాణం పూర్తయినా సరే రెండేళ్లుగా తాళాలు తెరుచుకోలేదు మరో చోట నిర్వహణ అంతంత మాత్రమే ఉంది కుప్పం మున్సిపాలిటీలో కుప్పం పట్టణ కేంద్రాలలో ఎంతవరకు ఎన్ని పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఉంది పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు అన్నది మున్సిపాలిటీ అధికారులు ఒకసారి ఆలోచించి పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ప్రజా సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు ఇప్పటికైనా పబ్లిక్ టాయిలెట్ సమస్య కుప్పం మున్సిపాలిటీలో తీరుతుందని ఆశిద్దాం